గౌరవనీయుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వారి సందేశం అందజేయవలసిందిగా సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. కోట్లాది మంది ఆంధ్రులు మా నమ్మకం నువ్వే జగనన్న, మా భవిష్యత్ నువ్వే జగనన్న అని చెప్పుకోదగ్గే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు దేవుడి ఆశీస్సులు కూడా ఎంత మెరుగ్గా ఉన్నాయి అని అంటే మంచి వర్షంతో ఈ కార్యక్రమాన్ని కూడా ఆశీర్వదిస్తా ఉన్నట్టుగానే దేవుడి దయతో ఈరోజు ఇక్కడ ఈ వేదిక నుంచి మరో మూడు మంచి కార్యక్రమాలు ఈరోజు చేసుకోబోతా ఉన్నాం. రెండు కార్యక్రమాలు ఈ వేదికపై నుంచి, మరో కార్యక్రమం డేటా సెంటర్ విశాఖపట్నం వేదికగా జరగబోతా ఉంది. ఈరోజు ఇక్కడ నుంచి జరగబోయే కార్యక్రమాలు ఉత్తరాంధ్ర చరిత్రను రాబోయే రోజుల్లో మార్చాలి అనే సంకల్పంతో ఇవాళ అడుగులు వేస్తా ఉన్నాం. ఈ 4 సంవత్సరాల మన పరిపాలనలో ప్రతి అడుగు కూడా ప్రతి ప్రాంతం బాగుపడాలి అని చెప్పి అడుగులు వేస్తా వచ్చాం. ప్రతి ప్రాంతం బాగుపడాలి, ప్రతి గ్రామం బాగుపడాలి, ప్రతి ఇల్లు కూడా బాగుపడాలి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ వచ్చాం. సంస్కృతికి, సాంప్రదాయానికి, కవిత్వానికి, సామాన్యుల వాడుక భాషలో ఉద్యమానికి కూడా చిరునామా ఈ గడ్డ. ఈ కాళింగాంధ్ర భావాల విప్లవానికి గజ్జగట్టిన నేల కూడా ఇదే. అభ్యుదయానికి చిరునామా అయిన ఈ ప్రాంతం ఇక మీదట రాబోయే రోజుల్లో చిరునామాగా నిలుస్తుంది అని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నాను. ఈరోజు మనందరి ప్రభుత్వం ఉత్తరాంధ్రను బాగు చేయాలి అని చెప్పి మనస వాచ కర్మన గట్టిగా ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ వస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలోనే 1 నెల కూడా తిరక్క మునిపే మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేశాం. శ్రీకాకుళం జిల్లాలో ఉత్తరాంధ్రకు ఆ పోర్టు, శ్రీకాకుళంకు మరీ ముఖ్యంగా ఆ పోర్టు రాబోయే రోజుల్లో తలరాతలు మార్చే పోర్టు. దశాబ్దాలుగా కలలుగన్న ఆ పోర్టు ఏ రోజు ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో మూలపేటలో ఆ ప్రాజెక్టును కన్సీవ్ చేసి ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాము. మరో 24 నెలల్లో అక్కడ పోర్టు కూడా నిర్మించబడి ఏకంగా షిప్పులు అక్కడికే వచ్చే పరిస్థితి మరో 24 నెలల్లో జరగబోతా ఉంది. ఉత్తరాంధ్రకు ఆ పోర్టు మణిహారమైతే నేడు మనం ఇక్కడ భూమి పూజ చేస్తా ఉన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కిరీటం కాబోతా ఉంది అని చెప్పి చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ఈరోజు ఇక్కడ వస్తా ఉన్నది కేవలం ఎయిర్పోర్టు మాత్రమే కాదు, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం
ఈ మూడింటికి కూడా దాదాపుగా సమాన దూరంలోనే ఈ ఎయిర్‌పోర్ట్ రాబోతా ఉంది ఉత్తరాంధ్రకు మొత్తంగా రాష్ట్ర వైభవానికి కేంద్ర బిందువుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిలవబోతా ఉంది అని చెప్పడానికి